ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ విన్నా ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ పదమే వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ టైం సెటిల్మెంట్ పథకం గురించి చాలా మందికి ఎన్నో సందేహాలున్నాయి. ఈ పథకం గురించి వివరాలు కావాలని చాలా మంది అడుగుతున్నారు. అందుకే ఈ వీడియో చేస్తున్నాం. వన్ టైం సెటిల్మెంట్ పథకం గురించి ఫుల్ డీటెయిల్స్ చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు స్టేట్ వైడ్గా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డ్ సచివాలయ సిబ్బంది మన ఇళ్లకు సంబంధించిన ప్లాన్లు సేకరిస్తున్నారు. విషయమేంటో స్పష్టంగా చెప్పకుండా ప్లాన్లు అడుగుతుండడంతో మనం కంగారు పడిపోతున్నాం. కొంతమంది అయితే ఏకంగా సచివాలయ సిబ్బందితో గొడవలకు కూడా దిగుతున్నారు. ఈ సందేహాలను తీర్చేందుకే ఇప్పుడు ఈ వీడియో. వన్ టైం సెటిల్మెంట్ పథకం ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు, 1992 నుంచే ఈ పథకం అమల్లో ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకంలో కొన్ని మార్పులు చేసింది. 1992 నుంచి అమల్లో ఉన్న అద్దె ఆధారిత పన్ను విధానాన్ని మార్చి కొత్తగా మూలధన విలువ ఆధారిత పన్ను విధానం అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారీగా పెరుగుతాయని ప్రజలు భయపడుతున్నారు. ఇంటి ప్లాన్లు తీసుకుని ప్రభుత్వం అదనంగా తమపై ఇంకేం భారం మోపుతోందోనన్న అనుమానాలు కూడా ఉన్నాయి. వన్ టైం సెటిల్మెంట్ పథకంలో కొంచెం మార్పులు జరిగాయి. అద్దె ఆధారిత విధానం నుంచి ఆస్తి మూల ధన విలువ ఆధారిత పన్ను విధానంలోకి మారినప్పుడు భవనాల కొలతలతో పాటు ప్లాన్ వివరాలు రికార్డుల్లో నమోదు చేయాలని, అందుకే ప్లాన్లు అడుగుతున్నట్టు ఉద్యోగులు చెబుతున్నారు. అసలు నిర్ధారించిన ప్లాన్లను అతిక్రమించి ఇళ్లు కట్టిన వారికి ఆస్తి పన్నులో కొంత భాగాన్ని ఫైన్ వేయడం సహజం. అయితే భారీ స్థాయిలో నిబంధనలు అతిక్రమిస్తే తప్ప ఇప్పటి వరకు అధికారులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కొత్త విధానంలో భవనం కొలతలు, ప్లాన్ల వివరాలు ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటే అధికారులే ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ప్లాన్ అందుబాటులో లేకపోతే సచివాలయ సిబ్బంది వచ్చి యజమానులను ప్లాన్లు అడుగుతున్నారు. ఆన్లైన్లో నమోదు చేసినప్పుడు రూల్స్ పాటించకుండా నిర్మాణాలు కట్టినట్టు తేలితే నిబంధనల మేరకు ఫైన్ పడుతుంది. పర్మిషన్ లేకుండా ఇల్లు భవనాలు కట్టిన వాళ్ళు, ప్లాన్ను అతిక్రమించిన వాళ్ళు బీపీఎస్లో క్రమబద్ధీకరణ చేసుకోకపోతే ఇప్పుడు ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఇన్నాళ్ళు ప్లాన్ అతిక్రమణలున్న ఫైన్లు కట్టని వారు ఇప్పుడు ఫైన్లు కట్టాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఈ వన్ టైం సెటిల్మెంట్ గురించి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు సరైన అవగాహన లేదు. అందుకే రాష్ట్రంలో చాలా చోట్ల దీనిపై వివాదాలు రగులుతున్నాయి. ప్లాన్ ఇవ్వకపోతే భవనాన్ని అనధికార నిర్మాణంగా పరిగణిస్తామని బెదిరిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం సిబ్బందికి కూడా సరైన అవగాహన లేకపోవడమే. వెంటనే ప్రభుత్వం ప్రజల సందేహాలను తీర్చే విధంగా సిబ్బందికి సూచనలు చేయాలి. అసలు నిబంధనల గురించి చట్టాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. 1994 మార్చి 1కి ముందు నిర్మించిన భవనాలకు ప్లాన్ లేకపోయినా, ప్లాన్ను అతిక్రమించినా జరిమానాలు లేవు.
1994 మార్చి 1 నుంచి 2007 డిసెంబర్ 14 మధ్య నిర్మించిన భవనాలకు 10%, 2007 డిసెంబర్ 15 నుంచి 2013 ఆగస్టు 4 మధ్య నిర్మించిన భవనాలకు నిబంధనలు మీరితే 25% జరిమానా విధిస్తారు. 2013 ఆగస్టు తర్వాత నిర్మించిన భవనాలకు ప్లాన్లు అతిక్రమణలు 10% వరకు ఉంటే 25%, 10% దాటితే 50%, ప్లాన్ లేకపోతే 100% జరిమానా విధిస్తారు. ఇవండి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన్ టైం సెటిల్మెంట్ పథకం గురించిన వివరాలు. ఇలాంటి ప్రభుత్వ పథకాల్లో మీకు ఏమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వాటికి సంబంధించిన వీడియోలు చేసి మీకు అందుబాటులో ఉంచుతాం. మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.